వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టానికి తెర తీయబోతున్నారా? ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది ఒక వర్గం చేస్తున్న ప్రచారం, మళ్ళీ జనసేనలోకి వెళ్లే అవకాశం ఉంది అనేది మరొకరు చేస్తున్న ప్రచారం. ఈ నేపథ్యంలో జనసేన ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, లక్ష్మీనారాయణ గారు ఏ దిశగా అడుగులు వేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఓవరాల్గా ఇది అంశం ప్రస్తుతం మనతో స్పందించడానికి పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్తే. జనసేన పార్టీ ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక జోష్ కనిపిస్తోంది పార్టీలో, నా శ్రేణుల్లో కానివ్వండి లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అంటే 250 పైగా పంచాయతీల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులు గెలుచుకున్నాం, రెండో విడతలో ఇంకా పర్సంటేజ్ కూడా పెరిగిందని, ఇవన్నీ ఫస్ట్ మనం జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనే దానికి ముందు విశ్లేషించండి, తర్వాత జేడీ గారి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ గణనీయ ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం ఏంటంటే అది స్వతహాగా క్యాడర్ తమంతట తాము ఆర్గనైజ్ చేసుకుని స్ట్రెంగ్తన్ చేసుకుని చేసిన పరిణామం. అంటే పంచాయతీ ఎన్నికలున్నాయి, మనము మన అభ్యర్థులనే రంగంలోకి దింపాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఏనాడు సమీక్షలు కానీ సమాలోచనలు కానీ ఏమి చేయలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పిలిపించి గైడెన్స్ ఇచ్చి మీరు మీ పంచాయతీలు అంటే మీ నియోజకవర్గంలో అభ్యర్థులు నిలబెట్టండి, వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండమని చెప్పేసి ఒక్కసారి కూడా ఎవరికి గైడ్లైన్స్ ఇవ్వలేదు. జనవరి చివరిలో మంగళగిరి కార్యాలయంలో నారాయణ మనోహర్ గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ యొక్క అంటే పంచాయతీ ఎన్నికల కోసం సమాయత్తం అవడం అని మీటింగ్ పేరు చెప్పి కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జినే పిలిచారు. ఎవరిని పిలిచారంటే ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు ఎవరికైతే అప్పు చెప్పారో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని మాత్రమే పిలిచారు. మొత్తం 175 నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే క్రియాశీలక సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పచెప్పారో ఆ ఇన్ఛార్జిలు మాత్రమే పిలిచారు. ఆ మీటింగ్ లో క్రియాశీలక కార్యకర్తల నమోదు ఏంటి, వాళ్ళ సభ్యత్వం ఎలా తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మధ్యలో ఒక అభ్యర్థి లేచి అడిగాడు, మనకి పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, దాని గురించి మనం ఏమైనా ప్రిపేర్ చేయాలంటే పంచాయతీ గురించి ఎందుకయ్యా, ఫస్ట్ ముందు క్రియాశీలక సభ్యత్వం గురించి మాట్లాడుతుంటే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నారు నాదెల్ల మనోహర్ గారు. సో అంటే మొదట్లో పంచాయతీ ఎన్నికలను జనసేన సీరియస్ గా తీసుకోలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుందా? క్యాడర్ కి వస్తుంది, జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇంట్రెస్ట్ ఉంది, పార్టీ అధిష్టానం నేను అనేది పార్టీ అధిష్టానానికి వీసమెత్తు ఇంట్రెస్ట్ కూడా లేదు దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సో దాని తర్వాత వచ్చిన ఈ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ చాలా చోట్ల తెలుగుదేశం అభ్యర్థి అంటే అసలు నామినేషన్ వేయటమే 21% చోట్ల వేశారు. అంటే ఏడాది క్రితం వేసిన నామినేషన్లు దానికి వారు చెప్పుకున్న కారణాలు వాటి పక్కన పెడితే జనసేన పార్టీ 21% చోట్ల బరి అండ్ భారతీయ జనతా పార్టీ 23% చోట బరిలో ఉంది. అంటే మొత్తం ఇరు పార్టీలు కలిసి అంటే కూటమి కింద తీసుకున్నా కానీ ఆ ఇరు కలిసి 44% చోట్ల మాత్రమే బరిలో ఉంది, మిగతా 56 చోట్ల ఎవరికి ఓటు వేయాలి అనే దాని మీద దిశానిర్దేశం లేదు. సో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రాజశేఖర్ గారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి, మొదట విడతలో 18% వచ్చింది, తర్వాత 22% వచ్చింది, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లెక్క, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇది పూర్తిగా జన సైనికులు విజయం కింద చూడాలా లేదా జనసేన విజయం కింద చూడాలా, జనసేన పార్టీ అధిష్టానం విజయం కింద చూడాలా, ఎవరి ఖాతాలో వేయాలి? అసలు జనసేన పార్టీకి ఒక క్లెయిమ్ చేసుకునే అర్హత కూడా లేదండి. నేను చెప్తున్నాను కదా పంచాయతీ ఎన్నికల గురించి నారాయణ మనోహర్ గారిని ఒకనొక సమావేశంలో అడిగితే పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడకండి, మీరు దాని గురించి ఆలోచించండి, దాని గురించి మాట్లాడండి అన్నారు. అంటే క్యాడర్కి ఉన్న ఉత్సాహం ఏంటి, అధినాయకత్వానికి ఉన్న ఉత్సాహం ఏంటి అనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మంగళగిరి కార్యాలయంలో జనవరి చివర 26 తారీఖుల్లో 25-28 అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంటే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేచి నిలబడి అడిగాడు పంచాయతీ ఎన్నికల గురించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, వ్యూహం ఏంటి, కార్యాచరణ ఏంటంటే పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడకండి, మీరు క్రియాశీలక సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టండి అన్నారు. స్వయానా నాదిల
ఆణిముత్యాలు అవి. ఎస్ ఎస్ రాజశేఖర్ గారు, ఒకవేళ క్యాడర్ ఇంకా ప్రోత్సహించి ఉండుంటే పంచాయతీల్లో ఇంకా పర్సంటేజ్ పెరిగి ఉండేదా జనసేనకి? ఇంకా ఎక్కువ పంచాయతీలు సొంతం చేసుకునే అవకాశం దాంట్లో ఎటువంటి అనుమానం లేదండి. అసలు పవన్ కళ్యాణ్ గారి వైఖరే మొదటి చూస్తే దాని గురించి మనం వీడియో చేద్దాం. ఆయన టైం లైన్ మొత్తం మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజున కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయకుండా ఇంట్లో ఉండడం వరకు చూస్తే ఆయన అనుక్షణం తెలుగుదేశం పార్టీ లాభపడటానికి మాత్రమే పరితపిస్తున్నారు. నేను దాదాపు మీకు ఒక 15 పాయింట్లు ఇస్తాను. నేను అవన్నీ అనలైజ్ చేస్తే కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఏం చేసినా గానీ చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే, దాంట్లో ఎటు ఇప్పుడు నేను మొన్న జేడి గారి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ జనసేన కార్యకర్తలు కొంతమంది వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా. నేను నియోజకవర్గం పేరు చెప్పని వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేకా ఈశ్వరయ్య అనే జంగారెడ్డి కూడా ఇన్ఛార్జ్ విత్డ్రా చేయించారు. జనసేన పార్టీ నామినేషన్ వేసే వాళ్ళని నలుగురునో ఐదుగురునో విత్డ్రా చేయించారు. బాహాటంగా ఆయన తెలుగుదేశం వాళ్ళ నాయకుల పక్కన నిలబడి జనసేన కండువాతో ప్రచారం చేస్తున్నారు. ఆయన మీద చర్యలు తీసుకోమంటే ఈ రోజు వరకు చర్యలు లేవు. నాకు అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం నేను విత్డ్రా చేయించాలి అంటున్నాడు. మరి అధిష్టానం కనుక ఆదేశాలు ఇవ్వకపోతే అతన్ని సస్పెండ్ చేయాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదంటే ఆయన చెప్పినది నిజము, అధిష్టానం నుంచి ఆ మాట అర్థమవుతుంది. ఆయన మీద చర్యలు తీసుకుంటే ఆయనేమంటాడు, మీరే చెప్పారు కదండి ఫలానా టైంలో ఫోన్ చేశారు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయన దగ్గర ఫోన్ రికార్డింగ్ ఏమైనా ఉంటే అది బయటపడితే మొత్తం బట్టబయలు అయిపోతుంది. సో కాబట్టి ఎటువంటి స్వలాభం కోసం తెలుగుదేశం పార్టీకి సాక్రిఫైస్ చేస్తుంది జనసేన పార్టీ? ప్రయోజనాల కోసం కాదండి. జనసేన పార్టీ నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా కనబడలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లాగా ఉంటారు, ఆయన వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీ నాయకులాగా ఉంటారు ఆయన వ్యవహారం. మళ్ళీ సమయం దొరికినప్పుడు మొత్తం జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్, ప్రతి చర్య, ప్రతి వ్యూహం తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చేగా ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న 10వ తారీఖు నాడు ఎన్నికలు పెట్టుకుని రాజశేఖర్ గారు అలాంటి భారతీయ జనతా పార్టీతో కూటమి ఎందుకు? శుభ్రంగా తెగదెంపులు చేసుకుని తెలుగుదేశం పార్టీతో కలిసిపోవచ్చు కదా. అదే వ్యూహం అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని మభ్య పెట్టాలి, భారతీయ జనతా పార్టీని అయోమయంలో ఉంచాలి, మేము మీకు మద్దతు ఇస్తున్నామని. కానీ లోపాయికాధివేశానికి చర్యలు చేయాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంత తెలివి తక్కువ ఏం కాదు, వాళ్ళు గమనించకుండా ఏం లేరు. వాళ్ళకున్న ఇన్పుట్స్, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు నిఘా కూడా పెట్టుంటారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారని. తెలుగుదేశం పార్టీ వీక్ అటెక్ పార్టీ గణనీయంగా ఫలితాలు క్యాడర్ సాధిస్తే ఏ పార్టీ నాయకుడైనా సరే తన పార్టీ ఉనికిని, తన క్యాడర్ శ్రమని గంగపాలు చేయకుండా దాన్ని ఇంకా ఉత్సాహపరచాలంటే ఏం చేయాలి? ఆయన రంగంలో దిగి ప్రచారం చేయాలి. 10వ తారీఖు నాడు ఎన్నిక, రేపేమో ప్రచారాన్ని ఉండదు, ఇవాళ లాస్ట్ డే. ఇంతవరకు పవన్ కళ్యాణ్ పత్తాకి లేడు, ఎవరికి లాభిస్తుంది ఇది? ఇది ఆలోచించుకోవాలి. ఇంత అంటే సూక్ష్మమైన విషయాలు అర్థం చేసుకుని ఆలోచించుకొని విశ్లేషించుకొని దయనీయ పరిస్థితి అయితే క్యాడర్ లేదు, జనసేన క్యాడర్. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయకపోతే జనసేన పార్టీ నామినేషన్ వేయని చోట 56% సీట్లలో ఆ ఓటు ఎవరికి వేయాలి అనేది స్పష్టమైన క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయట్లేదంటే డెఫినెట్ గా అది పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే జనాలకి వ్యతిరేకంగా మానసికంగా లేకపోతే వాళ్ళని ప్రేరేపించి పెట్టారు. గత ఏడాదిగా ఆయన చూసి చేసే ఉద్యమాలన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద జనసేన ఓటర్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసే అవకాశం లేదు. చంద్రబాబు మీద సాఫ్ట్ గా ఉన్నారు. ఎక్కడైతే అభ్యర్థి లేదో అక్కడ నోట్ అని పిలుపు ఇవ్వట్లేదు. మన ఓటరు అభ్యర్థి లేని చోట అయితే జనసేన ఉన్న చోట జనసేనకి వేయాలి, బీజేపీ ఉన్న చోట బీజేపీకి వేయాలి, ఇరువురు లేని చోట నోటాకి వేయండి. అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ క్లారిటీ, నిజాయితీ, నిబద్ధత బయటపడుతుంది.
పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు అంటే అలాగని టీడీపీకి ఓటు వేయండి నోటాకు వేయొద్దు టీడీపీకి ఓటు వేయండి అని నేను చెప్పట్లేదు అంటే ఆయన మౌనం పెట్టి టీడీపీకి ఓటు వేయమని కదా ఆయన గత ఏడాదిన్నర కాలం జనసేన ఓటర్ ఎవరు జగన్ మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు ఆయన అభ్యర్థి లేని చోట డెఫినెట్ గా ఆయన మౌనంగా ఉన్నారంటే నోటాకి ఓటు వేయమని చెప్పకపోవడమే టీడీపీకి ఓటు వేయమని చెప్పడము అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంటారు చెప్పక్కర్లేదు ఇప్పుడు నోటాకి వేయమని టీడీపీ వైసీపీకి ఓటేరు కానీ ఆ మాట చెప్పకపోవడం వల్ల ఖచ్చితంగా టీడీపీకి ఓటేయమనే సంకేతం ఆయన ఉద్దేశం అదే ఇంకోటి ఆయన ప్రచారం చేశారనుకోండి ప్రచారం చేస్తే ఏమవుతుంది కార్యకర్తల ఉత్సాహం ఇది బాగా పెరిగి టీడీపీ ఓటు కట్ అయిపోతుంది ఎక్కడెక్కడ అక్కడ టీడీపీకి దీటైన పోటీ ఇచ్చి టీడీపీని వెనక్కి నెట్టే పరిస్థితి ఉంటుంది సో ఆయన ప్రచారం చేయకపోవడం కూడా అధ్యక్షుడికే ఇంట్రెస్ట్ లేదు ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారు ఆయనకి ఎంతుసియాజం బూస్ట్ క్యాడర్ కూడా నీరు గారు సో ఆటోమేటిక్ గా ఓట్ ఎట్టేస్తుంది జనసేన ఓట్ విల్ ఆల్వేస్ గో టు టీడీపీ ఇట్ విల్ నెవర్ గో టు వైసీపీ సో పవన్ కళ్యాణ్ ఉద్దేశం అదే ప్రచారం చేయకపోవటము నోటాకి ఓటు వేయమని పిలుపు ఇవ్వకపోవటము ఇవి పవన్ కళ్యాణ్ కు ఓటు వేయమని ఇస్తున్న సంకేతాలు అయితే మొదటి నుంచి కూడా జనసేనలో అసలు పవన్ కళ్యాణ్ గారి తర్వాత సెకండ్ స్టేజ్ లో ఉన్న నాయకుడు ఎవరు అనేది ప్రశ్నార్థకమే కాకపోతే అప్పుడప్పుడు నారాయణ మనోహర్ గారినే మనం ఊహించుకోవాలి ఇంకా రెండో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అంటే అంతకు ముందు లక్ష్మీనారాయణ గారు ఉన్న సమయంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్న సమయంలో ఒక ఆల్టర్నేటివ్ గా చూసేవారు ఆయన స్పీచ్లు అయ్యి బాగా ఆకట్టుకునేవి ప్రజలకి అందుకే ఆ స్థాయి ఓటింగ్ కూడా తెచ్చుకున్నారు కానీ ఓటమి పాలే ఇప్పుడు జనసేన వైపు మళ్ళీ లక్ష్మీనారాయణ గారు చూస్తున్నారు అనేది ఒక ప్రచారం ఒకవేళ ఆహ్వానం ఇస్తే ఆయన సిద్ధంగా ఉన్నారు అనేది అది ఎంతవరకు వాస్తవం అది జరిగే పనేనా ఇది అంటే మన వారం 10 రోజుల కిందట జనసేన పార్టీకి అనుబంధంగా ఉన్న ఒక ఛానల్ కి జేడీఎస్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఏం చేస్తారంటే మీరు వైసీపీలో చేరతారా చాలా సలహా సూచనలు ఇస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీడియా ముఖంగా కానీ పత్రికా ముఖంగా కానీ ఇంకా మరీ ముఖ్యం అనుకుంటే లేఖల ద్వారా ఇస్తాను అని చెప్పి జేడీ మన వైసీపీలో చేరే ఉద్దేశం లేదని చెప్పారు అదే క్రమంలో ఆయన మీరు గతంలో జనసేనలో పనిచేశారు మళ్ళీ జనసేనలోకి వెళ్తారా అటువైపు నుంచి ఏమన్నా పిలుపు వస్తే జనసేన పార్టీలో చేరతారా అని దానికి చెప్పారంటే నేనేమి గిరి తీసుకుని కూర్చోలేదు అవసరమైతే వాళ్ళు వస్తే నేను మాట్లాడతాను అన్నారు మాట్లాడతాను అన్నారు కానీ నేను ఆలోచిస్తానని కూడా అనలేదు నేను చేరతాను అని కూడా అనలేదు ఈ రెండింటికి చాలా తేడా ఉంది జనసేన పార్టీలో ఉండగా ఆయనకి నచ్చని అంశాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలోకి వెళ్తున్నారు కాబట్టి నేను పార్టీ నుంచి వైదొలుగుతున్నానని చెప్పేసి పార్టీ మీద పార్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపకుండా చాలా గౌరవప్రదంగా ఒక పెద్ద మనిషి తరహాలో ఒక కుంటి సాకు చూపించి బయటికి వెళ్ళారు ఆయన చూపించింది కేవలం కుంటి సాకు మాత్రమే కానీ అది నిజమైన కారణం కాదు అని తెలియదు అందరికీ అంటున్నా అంటే జనసేన పార్టీలో దగ్గరగా చూసిన వాళ్ళందరికీ తెలుసు ఏ స్థాయిలో అంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారి ఫోన్ నంబర్ కూడా జేడీ లక్ష్మణ్ గారి దగ్గర అందుబాటులో కాదు జేడీ లక్ష్మణ్ గారు ఏమన్నా చెప్పుకోవాలంటే డీజీ ర్యాంక్ అధికారి ఆయన పవన్ కళ్యాణ్ కి ఏమైనా సమాచారం చేయాలంటే ఆయన పవన్ కళ్యాణ్ నియమించుకున్న తొత్తులు హరిప్రసాద్ ఈ శంకర్ గౌడ్ అలాంటి వాళ్ళని సంప్రదించాల్సి వచ్చేది సో అంటే ఒక విధమైన ఏంటంటే ఇటువంటివన్నీ చాలా అడ్డంకులు ఉంటాయి ఆయన ఇచ్చిన సలహా సూచనలు పార్టీని పటిష్టపరచడానికి నాకు తెలిసి జేడీ లక్ష్మణ్ గారు బోల్డ్ అని కార్యక్రమాలు సూచించారు బోల్డ్ అని సలహా సూచనలు ఇచ్చారు సో పార్టీని పటిష్టపరిచే ఉద్దేశమే లేనప్పుడు అవి ఎలా స్వీకరిస్తారు సో ఇవన్నీ ఏంటంటే ఒక ఘర్షణ వాతావరణం జేడీ లక్ష్మణ్ గారు ఏమో జనసేన పార్టీని పటిష్టపరచడానికి చాలా కార్యక్రమాలు చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆసక్తి చూపేవారు సో దాన్ని బట్టి ఏం చూస్తారు జేడీ లక్ష్మణ్ గారు ఏమనిపించింది అంటే నేను చెప్పే సలహా సూచనల మీద ఆయనకు ఆసక్తి లేదు అనిపించదు కానీ పవన్ కళ్యాణ్ గారికి అసలు పార్టీని పటిష్టపరిచే దిశలే కేవలం చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిన ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడమే సో అదేంటంటే మధ్యలో చాలా గ్యాప్ పెరిగి ఇక్కడ మనం పార్టీ మనుగడకే ఇక కృషి చేసినప్పుడు ప్రజలకి సేవ చేసే ఉద్దేశమే కనబడినప్పుడు ఎందుకు అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు ఇంటర్వ్యూ విషయానికి వస్తే యాంకర్ ఏం చెప్పారంటే నేను మీరు మళ్ళీ చేరతారా అటు నుంచి పిలిపి వస్తారంటే నేనేమి గోడ కట్టుకు కూర్చోలేదు వాళ్ళు వస్తే నేను మాట్లాడతా అన్నారు అలా మాట్లాడితే లేవబోయే అంశాలు ఇవి అసలు మన పార్టీ కమిటెడ్ గా ఉందా లేదా
మన పార్టీ చేసే కంపీ పార్టీకి అత్యంత చాలా బలోపేతం చేసిన కార్యక్రమం ఏదన్నంటే అది ప్రత్యేక హోదా మీద పోరాటం దాని మీద మౌనంగా ఎందుకున్నాము విశాఖపట్నం రైల్వే జోన్ మీద మౌనంగా ఎందుకున్నాము కడపకి రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మౌనంగా ఉన్నాము పోలవరం నిర్వాసితులకు నిధులు రాంటే మనం మౌనంగా ఎందుకున్నాము పోలవరం ఎత్తు తగ్గిస్తామంటే ఎందుకు మాట్లాడలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మన వైఖరి ఏంటి మన రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఏం చేస్తున్నాము ఈ అంశాల మీద మన ఫోకస్ చేయకుండా అస్తమానము ఒక పార్టీని విమర్శించి ఆ నాయకులే అది ఎవరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత ఏడాదిన్నర కాలంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రతి అంశంలో విమర్శిస్తున్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరగాలి ఆ వ్యతిరేకత ఎవరికి వెళ్ళాలి ఆయన ఉన్న పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడా పవన్స్తే ఆ ఓటర్ దగ్గర ఆప్షన్ ఏముంటది ఆ జగన్ మోహన్ రెడ్డి గారు మంచివాడు కాదు ఎవరికి ఓటు వేయాలి జనసేన పార్టీ పటిష్టంగా లేదు కాబట్టి తెలుగుదేశం కే తన పార్టీని తాను పటిష్టపరచుకోకుండా బలపరచుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అంటే ఆ వ్యతిరేకత కాకుండా తెలుగుదేశంకి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతుంది ఆయన పార్టీని పటిష్టపరచుకున్నప్పుడే ఆయన పార్టీకి ఓటు పడుతుంది ఆయన పార్టీకి ఓటు పడాలంటే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే తన లాభ పడతారు కానీ ఆ లాభం అంతా ఎవరికి చేరాలని చూస్తున్నాడు ఆయన తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ఎందుకు ఇంకా పార్టీ నుంచి బయటికి రావడం వెనక అసలు నిజం ఏంటి అనేది ఆయనకైన ఎందుకు బయట పెట్టట్లేదు ఒక పాయింట్ ఒకవేళ ఆహ్వానిస్తే వెళ్ళి మాట్లాడతాను అనడం వెనక ఆంతర్యం ఏంటి ఇవన్నీ ఇప్పటి వరకు ఆయన సైలెంట్గా ఉన్న దాని మీద ఒక క్లారిటీ తీసుకొని అప్పుడు నిర్ణయాన్ని మరొకసారి మీడియా ముందు బయట పెట్టే ఆలోచన ఏమన్నా ఉంది అని అనుకోవాలా లేదండి అంటే జేడి లక్ష్మీ గారు జనరల్ గా అంటే ఆయన మృదు స్వభావం ఆయన ఎవరిని ఆయన తలుచుకుంటే వాస్తవాలు బయటపెట్టి ఉంటే చాలా మంది జనసేన పార్టీలో ఇలా ఇలా జరుగుతుందని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉండేది సో ఆయన ఏమన్నారంటే ఎవరన్నా వస్తే నేను మాట్లాడతాను ఆయన పిలిస్తే వెళ్తాను అనలేదు ఆయన వస్తే అంటే పార్టీ క్యాడర్ ఎందుకు ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఏడాది పొరుగుగా మన బాటాడే గారు ఏడాదికి ఒకసారి బయటకు వచ్చేవారు విజయదశమి రోజున అని చెప్పారు కానీ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఇచ్చిన వ్యూహాలని అమలు పరచడానికి పటిష్టమైన క్యాడర్ ఉంది అంటే జనసేన పార్టీలో పటిష్టమైన క్యాడర్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు తరచూ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు రోజు పార్టీలో పని చేయాల్సిన పని లేదు పటిష్టమైన క్యాడర్ ఉండి ఆయన స్ట్రాటజీ అంటే ఓటర్ వరకు పవన్ కళ్యాణ్ సందేశాన్ని తీసుకెళ్లే క్యాడర్ ఉంటే ఆయన సినిమాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశం సో ఆయన మాట్లాడబోయే అంశాలు ఇవే క్యాడర్ ఎందుకు లేదు మనం లేవనెత్తాల్సిన అంశాలు ఏంటి మన వ్యతిరేక ఓటు సృష్టిస్తున్నాం రెడ్డి గారి మీద వ్యతిరేకత తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేస్తున్నారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆ వ్యతిరేకత వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు జనసేన పార్టీ బలహీనంగా ఉంటే అది తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అలా మనం పార్టీని బలపరచుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి మనం చేస్తున్నాం ఇవన్నీ ఆయన మాట్లాడతారు రైట్ కరెక్టే కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు మానరు ఆయన సినిమాలు కంటిన్యూ చేస్తూ ఉంటారు ఇంకా రెండో విషయం ఈయనకి గుర్తింపు దక్కలేదు లక్ష్మీనారాయణకి అనేది చాలా క్లియర్ పాయింట్ అది ఆయన అందుకే బయటకు వచ్చారు అనేది మళ్ళీ ఆ స్థాయి గుర్తింపు ఇస్తారా ఇంతకు ముందు ఇవ్వని గుర్తింపు ఇప్పుడు కొత్తగా ఏమన్నా ఇస్తారు ఈయన పార్టీలోకి వస్తాయి అనేది క్లారిటీ లేదు ఇక మీరు చెప్పినట్టు ఆ అంశాలన్నీ కూడా ఒకవేళ ప్రస్తావించిన ఇంతకు ముందు లేని స్పష్టత ఇంతకు ముందు ఇవ్వని క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుందని అనుకోవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడిగిన దానికి ఆయన బ్లంట్ గా సమాధానం ఆ దిశగా అవకాశం లేదని గాని ఆ దిశగా సాధ్యపడదని గాని కరాఖండిగా చెప్పే అంత కటువుగా జయలి లక్ష్మణ్ గారు చెప్పకపోవడమే ఆయన మృదు స్వభావానికి అది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఆయన కటువుగా లేదండి ఆ అవకాశమే లేదు అని చెప్పేసి లేచేది కాదు సో ఆయన ఏంటంటే మరీ అంత నొప్పించకుండా వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడతాను లేండి అన్నారు సో అదేంటంటే అదొక పెద్ద వివాదానికి దారితీసింది అదే ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే మనం ఒక బస్సు ఎక్కే బదులు మన బస్సు ఆ ఇంటర్వ్యూ మొత్తంలో చూస్తే మొత్తం ఇంటర్వ్యూ నేను 2-3 సార్లు చూశాను ఆ మొత్తం ఇంటర్వ్యూలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే
మన బస్సు మనమే నడుపుకుంటే బాగుంటది కదా, అది యాక్చువల్లీ హైలైట్ పాయింట్. దాన్ని ఎవరు పట్టుకోకుండా జనసేన పార్టీలో వెళ్ళిపోతున్నారు అని సాటిలైట్ ఛానల్లో స్టోరీలు చేయడం అనేది కొద్దిగా ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే మన బస్సు అంటే జనసేనని మన బస్సుగా భావించారా, లేదంటే మనం కొత్తగా ఒక బస్సు ఏర్పాటు చేసుకోవచ్చు అంటే కొత్తగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు అని అనుకోవాలా? అయినా మూడు పార్టీల్లో చేరతారా అని చెప్పేసి అడగడం జరిగింది యాంకర్. ఒకటేమో జనసేన, మూడోదేమో బీజేపీ. వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మనం ఒకరి బస్సు ఎక్కడం ఎందుకు, మన బస్సు మనమే డ్రైవ్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఒకవేళ మీ ఉద్దేశం జనసేనలో బస్సు డ్రైవ్ చేయడం అంటే జనసేన బస్సు డ్రైవర్ పవన్ కళ్యాణ్ గారు. సో కాదు, మనం మొత్తం విశ్లేషించుకుంటే మనకు అవగతం ఏది ఏంటంటే మన బస్సు మనమే నడుపుకోవాలంటే నేను ఒక పార్టీ పెట్టబోతున్నాను అనేది అర్థం. అది క్లియర్ ఇండికేషన్. అంటే గతంలో ఒక ప్రచారం కూడా జరిగింది, ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా చేయించి రెడీగా పెట్టారు లక్ష్మీనారాయణ గారు అని. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు చాలా జోరుగా ప్రచారం సాగింది, ఎందులోనూ చేరరు పార్టీ పెడతారని అప్పుడే వచ్చింది. మళ్ళీ మరొకసారి ఇప్పుడు ఆ చర్చ మళ్ళీ వస్తుంది. నిజంగా ఆ తరహా చర్యలు ఏమైనా జరిగి ఉంటాయా? ఆయన ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని రెడీగా ఉన్నారు అని అనుకోవచ్చా? అంటే జేడీ లక్ష్మణ్ గారు కృషి చేశారని మాత్రం మనకు తెలుసు, నాకైతే సమాచారం ఉంది. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అటువంటి కృషి చేశారా లేదా మనకైతే తెలియదు, కానీ పార్టీ నుంచి బహుశా ఆయన జనవరిలో ఎప్పుడో బయటకు వస్తే మార్చి నుంచి కరోనా ఉంది. సో ఆ తర్వాత కరోనా వల్ల అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ జగన్ జేడీ లక్ష్మణ్ గారు యాక్టివ్ అయింది, ఇప్పుడు మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశమే, చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్ళారు కానీ మళ్ళీ బాహటంగా బయటకు ఒక కార్యక్రమం తీసుకుని అజెండా తీసుకుని బయటికి రావడం అంటే అది మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆ అంశం. తర్వాత నాకున్న సమాచారం ప్రకారం జేడీ లక్ష్మీనారాయణ గారిని జనసేన మాజీ నాయకులు అంటే జనసేన పార్టీలో ఉండి వీడిన వారు ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న పిఏసీ సభ్యుల దగ్గర నుంచి అభ్యర్థులుగా పోటీ చేసిన వారి దగ్గర నుంచి జంగారెడ్డి కూడా వాళ్ళైతే స్పష్టంగా చెప్పారు మేకా ఈశ్వరయ్య మీద యాక్షన్ తీసుకుపోవడం అంటే స్పష్టంగా మాకు అర్థమవుతుంది. మొత్తం హై లెవెల్లోనే చంద్రబాబు నాయుడుతో అంతర్గత పోతుంది, బీజేపీతో పోతుంది కేవలం కంటితో అది అంటే హిందీలో ఒక సామెత ఉంది, హాతికే దాంత్ కానకే అవుది కానకే అవదని, అంటే ఏనుగు దంతాలు చూపించే వేరు తినడానికి వేరు అని చెప్పేసి. సో అలాంటి వైఖరి ఉంది మాకు. సో తాటకిస్తా అనే పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోకుండా తటపడేస్తున్నారంటే ఖచ్చితంగా అధిష్టానం ఆయనకు ఆదేశాలు ఇచ్చింది అక్కడి నుంచి సభ్యుల్ని విత్డ్రా చేయమని. ఆ దిశగానే ఆ విత్డ్రా జరిగింది కాబట్టి ఆయన మీద చర్యలు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పంచాయతీలో ప్రతి జనసైనికుడు కష్టపడి పవన్ కళ్యాణ్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు, మేము కష్టపడితే ఇలా ఉంటుంది అని. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కాకుండా ఇంట్లో కూర్చొని మౌనంగా వచ్చి ఉద్దేశాలే వేరు, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలే వేరు అని మాకు స్పష్టమైపోతుంది. రాజశేఖర్ గారు, ఇది మనం ఒకసారి వెనక్కి వెళ్ళి కూడా చూస్తే 2019 ఎన్నికలు గెలిపిన తర్వాత 175 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క నియోజకవర్గంలో జనసేన గెలుచుకున్నా కనీసం అక్కడికి వెళ్ళి కృతజ్ఞత సభ కానీ ధన్యవాదాలు అనేది ఒక ర్యాలీ కానీ ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడు చూసాం. అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చినాయి, ఒక్క స్థానంలో గెలుచుకున్న ఈ నియోజకవర్గానికి వచ్చి కనీసం వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నా బాగుండేది కదా అనేది. ఇప్పుడు పంచాయతీ విషయంలో ఎలా వెళ్తారని మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు? అసలు చేయలేం కదా. అంటే ఓడిపోయారు, తను బీఫామ్ ఇచ్చిన ఒక అభ్యర్థి గెలిచారనే కొద్దిగా బాధ ఏమైనా ఉండొచ్చు. యాక్చువల్లీ అవన్నీ పక్కన పెట్టి ఒక పార్టీ అధ్యక్షుడు అంటే ఒక వ్యక్తి అయినా పార్టీ పరువు నిలబెట్టాడు అని ఎల్లుండుంటే ఈ రోజు రాపా వరప్రసాద్ గారు వైసీపీకి మద్దతు ఇచ్చి ఉండేవారు కాదేమో కదా, జనసేన అంటుపెట్టుకుని ఉండేవారేమో కదా, ఆయన కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే. దాంట్లో ఏమాత్రం సందేహం లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా అన్ని చోట్ల ఓడించిన ప్రజలు మమ్మల్ని కేవలం రాజు ప్రజలు మాత్రమే ఆ మీద విశ్వాసం ఉంచారు కాబట్టి రాజులు ప్రజలకి నేను ధన్యవాదాలు చెప్తున్నానని ఫలితాలు వచ్చిన మరునాడే రాజుల్లో పర్యటన చేయ ఒక పార్టీ నాయకుడు చేయాల్సిన పని అది చేయకపోగా రాబాక వరప్రసాద్ గారు ఇటు వస్తుంటే అటు మొహం తిప్పేసుకోవడం అంటే పార్టీలో ఉన్న నాయకులందరూ అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ నేను ఒకసారి రాపాక వరప్రసాద్ గారిని ప్రత్యేక హోదా సమితి
ఇలాంటి బ్యాడ్జీ పెట్టుకోమని చెప్పి ఆయన్ని కోరడం జరిగింది. ఆయనకు బ్యాడ్జీ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఆయనతో పాటు ఒక గంట సేపు మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏం చెప్పారు, నేను ఇస్తుంటే ఆ మొహం తిప్పేసుకుని వెళ్ళిపోతారు, నాగబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నా వంక చూడటానికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక నాదెళ్ళ మనోహర్ గారు అయితే మనం సరే సరి చీరా జాకెట్ చీరా బొట్టు పెట్టి పిలవాలా స్టేజ్ మీదకి అని చెప్పేసి అన్నారు. అది లైవ్ చూసాము. సో ఆయనకి పార్టీలో ఆ స్థాయి అగౌరవము ఆ స్థాయి అవమానాలు జరుగుతుంటే ఎవరు ఉంటారండి, ఆత్మాభిమానం చంపుకొని ఎవరు లేరు. అంటే ఇక్కడ ఈ ఒక్క విషయంలోనే కాదు అందరి విషయంలోనూ ఇదే పాయింట్ రేజ్ అవుతుంది. జనసేనలో ఒక సీనియర్ క్యాడర్ గా ఉండే వాళ్ళకి తగిన ప్రాధాన్యత తగిన గుర్తింపు పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు అనేది నిజమేనా? మొదటి నుంచి అదే పార్టీకి మైనస్తా ఇంతకుముందు ఆయన రవి కళ్యాణ్ గారు ఆయన వెళ్ళిపోయిన సందర్భం కానీ చాలా మంది వెళ్ళిపోయారు కదా. పార్టీ అజెండానే వేరండి. నేను దాని మీద ఒక మీకు స్పష్టమైన టైం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి, ఆ ఉన్న పరిస్థితులు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ ఆ కార్యక్రమం చేపట్టడం కానీ లేకపోతే ఆ విధానం అవలంబించడం కానీ కారణం ఏంటి అనేది మనం ఆలోచిస్తే స్పష్టంగా తెలుగుదేశానికి లాభం చేకూర్చడానికి మాత్రమే ఆయన చేసే కార్యక్రమాలన్నీ తెలుగుదేశానికి లాభం చేకూర్చడానికి మాత్రమే. ఆయన క్యాడర్ అవసరం లేదు, నాయకులు అవసరం లేదు. క్యాడర్ నాయకులు ఉంటే పార్టీ బలపడుతుంది, పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చేది ఏంటి, జనసేన కలిసి వచ్చేది ఏంటి, తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చేలాగా వ్యవహరిస్తే? జనసేన పార్టీ అనేది ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా లాభం చేకూర్చాలనుకుంటున్నారు. ఆయన దానికోసం ఒక పార్టీ అనేది ఒకటి ఒక పార్టీలో ఎవరు ఉన్నారయ్యా అంటే ఆయన కటౌట్లకి దండలేసేవాళ్ళు, ఆయన కటౌట్లకి పాలాభిషేకం చేసేవాళ్ళు, ఆయన సినిమా ఐటమ్ సాంగ్స్ కి చిత్తు కాటలు చుట్టూ డాన్సులు వేసేవాళ్ళు ఆయన పార్టీలో కీలక అంటే మొదట ప్రముఖంగా ఏర్పరచుకున్న నాయకత్వం ఎవరయ్యా. ఆయన ఫ్యాన్స్ తో ఒక పార్టీని సృష్టించారు, అందరిని భ్రమింపజేశారు ఏదో చేయబోతుందని. 2018 ఎన్నికల దగ్గరకు వచ్చేసరికల్లా అసలు 2018 మంగళగిరి సభ వరకు పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉంటారా లేదా అనేది కూడా అనుమానమే. ఎప్పుడైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేసి పవన్ మనం చర్చించుకోవాలి, ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారి టైం లైన్ మొత్తం విశ్లేషిస్తే ప్రతి దానికి మీకు కళ్ళెదుట అర్థం స్పష్టంగా మైక్రోస్కోప్ పెట్టినట్టు మీకు అవగాహన అయిపోతుంది. అయితే రైట్, ఇక్కడ ఇంకా మరొక ప్రశ్న నాది ఫైనల్ గా, ఒకవేళ నిజంగా లక్ష్మీనారాయణ గారు సొంత పార్టీ పెట్టడానికి సిద్ధం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుగడ సాధించడం అంత సులభతరమైన పన లేదండి. స్పష్టంగా మంచి అవకాశం అంటే జేడి లక్ష్మీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన ప్రత్యామ్నాయం అవసరం. ఆ బలమైన ప్రత్యామ్నాయం తానేనని చెప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన బండారం బయటపడిపోయింది. ఆయన ప్రత్యామ్నాయం కాదు, మూడో ప్రత్యామ్నాయం రాకుండా అడ్డుపడటానికి వచ్చిన శక్తి అని చెప్పేసి మనకు అర్థమైపోయింది. మూడుకుంటున్నారు, మూడో తెలుగుదేశం పార్టీ బలహీన పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి తెలుగుదేశం పాలనకి ప్రజలు అట్టే తేడా చూడట్లేదు. అంటే సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందున్నారు, కానీ మన రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్ర విభజన తర్వాత మనకి ఇచ్చిన అత్యంత కీలకమైన హామీలలో ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే ప్రత్యేక హోదా ఇస్తే అక్కడ పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పింది. ఇవ్వము ప్యాకేజ్ ఇస్తామంటే ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి, ఎవరు ఆలోచించట్లేదు, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంటే మన ఆంధ్రప్రదేశ్ యువత అంతా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు ఏమన్నా మాట్లాడంటే అవమానపడుతూ రేపు పొద్దున్న అన్ని రాష్ట్రాలు 70% మా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మా స్టే పరిస్థితుల్లో కళ్ళు తెలిసే కంటే కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. అటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏది కనపడట్లేదు. మన రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోతుంది. మన ఆదాయాన్ని పెంచుకునే విషయం ఏంటి, మనకి ఇస్తామన్న 4 ఓరేవులు ఎప్పుడు వస్తాయి, 7 సంవత్సరాలు అయిపోయింది. కాకపోగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. ఈ అంశాల మీద దమ్ముగా మాట్లాడే నాయకుడు అవసరము. అది జేడి లక్ష్మణ్ గారు అవుతారా కాదా అనేది మనం చెప్పలేము, కానీ ప్రజల తరఫున వాయిస్ వినబడే వాళ్ళు అవసరము. ఒకటి మనం ఆలోచించాల్సింది, మీరు విశ్లేషించాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా అనే అంశాన్ని
ప్రతి రాజకీయ పార్టీ వాడేసుకోవాలని చూస్తుంది, ఎన్నికల ముందు వాడేసుకుంటుంది, అదే చెప్పుకొని అధికారంలో కూడా వచ్చేస్తుంది. కానీ తర్వాత ప్రజలు దాన్ని పట్టించుకుంటున్నారంటే, ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రత్యేక హోదా ఊసే లేదు, ప్రజలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లేదు. ఒకవేళ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అనే కాదు, ఎవరు కొత్త పార్టీతో వచ్చినా మళ్ళీ అదే అజెండాతో అదే నినాదంతో వస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ప్రత్యేక అంశంలో ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకండి, నేనైతే దాన్ని ఉపేక్షించను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు 10 మంది ఇవ్వట్లేదు, ఆ పార్టీ కూడా అందనే అంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు కేసీఆర్ లో తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచారా, లేకపోతే ప్రజలు వాదన మాకు తెలంగాణ కావాలని చెప్పేసి కేసీఆర్ ముందు తీసుకొచ్చారా? ముందు ఒక నాయకుడు అంటే ఆయన ప్రజలు చైతన్యపరచాలి, ఉత్తేజపరచాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. కేసీఆర్ చేసిన పని ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు చేయలేదు. వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసము ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. పవన్ కళ్యాణ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే, జగన్ ఒక రాజకీయ ఎందుకు వేయలేదు, దానికోసం కార్యాచరణ ఎందుకు చేయలేదు? ఒక ఒక టీమ్ ని ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి పంపించాలి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ గారు, మీరు క్లియర్ గా చెప్పండి, ప్రజలు కోరుకుంటున్నారా ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా తెస్తానన్న పార్టీని గెలిపించాలని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారా? ప్రజలు ప్రత్యేక హోదా తీసుకొస్తానందుకే కదా. ఓకే, అది నేను బిఫోర్ 2019 కాదు, ఇప్పుడు అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ ఇంకో పార్టీ వచ్చి అదే చెప్పి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే 5 సంవత్సరాల వరకు నిద్రపోతారండి, 5 సంవత్సరాల తర్వాత ఇస్తారు ఈ పార్టీ కాదు ఈ పార్టీ కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సరే 22 మంది ఎంపీలు కూడా ప్రత్యేక హోదాకి వ్యతిరేకం కాదు కదా. ఆయన ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు పంపించట్లేదు? ఆయన ముఖ్యమంత్రి దగ్గర పంపించి ఇలా మాకు హామీ ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం మాకు హామీని విస్మరించింది, మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలు ఎట్లా తిరిగారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేకపోతే ఎవరు ఎక్స్ వై జెడ్ మాకు ఒక ముందు పెట్టేసేసి వాళ్ళందరితో టీం ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్రానికి పంపించి వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మనకి ప్రజల నుంచి మద్దతు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా సరే కార్యాచరణ చేస్తే వస్తుంది, ఆ దిశగా ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది పాటు ఆయన ట్విట్టర్ లో ఒక పోస్టర్ పెట్టుకున్నారు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, ఇప్పుడు దాన్ని లేపేశారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆ ఎజెండా అయిపోయింది, వారు వదిలేశారు. సో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదమే ప్రత్యేక హోదా అంశం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అది డెఫినెట్ గారికి అది ఆసన్నిపాతం అవుతుంది, ఎందుకంటే ఆయన చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల డబ్బు ఖజానా ఊరికనే ఖాళీ అయిపోతుంది. ఆయన రెవెన్యూ జనరేషన్ దిశగా ఆలోచించట్లేదు. రెవెన్యూ దిశగా ఒక్క ఏదైనా సరే మనకి ఆక్సిజన్ ఇచ్చేది ఏదైనా అంటే అది కేవలం ప్రత్యేక హోదా. దాని గురించి ఆయన సంక్షేమ పథకాలన్నీ ఎక్కువ రోజులు సాగవు. నాకు తెలిసి 2023 కల్లా దాదాపు సగం సంక్షేమ పథకాలు ఉపసంహరించుకునే పరిస్థితి రావచ్చు. అవి ఉపసంహరించుకుంటే ఆయన పతనం ఆయనే తప్పుకున్నట్టు అవుతుంది. అలాగే వాలంటీర్లకు కూడా సంవత్సరానికి 1800 కోట్ల రూపాయలు అంత అన్ప్రొడక్టివ్ అది. సో అది కూడా ఆ దిశగా కూడా ఆయన ఆలోచించుకోవాలి, రాష్ట్ర ఖజానా పరిస్థితి చూసి సమీక్షించుకోవాలని. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పరిణామాలన్నీ ప్రజల్ని ప్రత్యామ్నాయ పార్టీ దిశగా అడుగులు వేసేలా చేస్తాయా? ఆ నాయకుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా ప్రజల్ని ఇచ్చారు, పెట్టబోయే పార్టీ జేడీ లక్ష్మణ్ గారు అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ వైజెడ్ ఎవరైనా సరే వాళ్ళని ప్రజలని చైతన్యపరచగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆదరిస్తారు. పవన్ కళ్యాణ్కి అవకాశం ఉంది, కానీ పవన్ కళ్యాణ్కి ఉద్దేశం లేదు. పవన్ కళ్యాణ్కి అవకాశం అయితే ఉంది, అటెన్షన్ గ్రాబర్ ఆయన. ఆయన చిటికేస్తే అందరూ అటువైపు చూస్తారు, కానీ మిగతా వాళ్ళు చిటికేస్తే వాళ్ళ వైపు చూపించుకోవడానికి చాలా కష్టపడాలి. కానీ పవన్ కళ్యాణ్కి అవకాశం ఉన్న కానీ ఆయనకు ఉద్దేశం లేదు. లక్ష్మీనారాయణ గారి విషయంలో అవకాశం ఆ ఉద్దేశం రెండు ఉన్నాయా? అవకాశం ప్రజలు ఇస్తారా లేదని చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి మరొక ప్రత్యామ్నాయ మార్గం దిశగా మరొక కొత్త పార్టీ రాబోతుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, వేచి చూడాల్సిన అంశం.